దేవుడు మార్పు లేని వాడు యెహోవాయే మన దేవుడు మార్పు లేని వాడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడి
పడి 40 దినములు ఆ అరణ్యములో దివారాత్రులు ఉపవాసం ఉండి ఆయన అపవాదిని జయించి తిరిగి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్టు కొరకై అక్కడికి వెళ్తే ఆయనకి ఎవరు ఎదురుపడ్డారంటే తమ వలలను బాగు చేసుకునే వారు కనపడ్డారు. వలలు బాగు చేసుకునే వారిని చూశారు. సముద్రంలో తిరిగారు కాబట్టి వారి వలలు బాగు చేసుకున్నారు. మనం కూడా లోకంలో ఉంటాం. లోకంలో ఉన్న మనకు లోకమాలిన్యము అంటకుండా ఉండదు. అంటుంది కదా, లోకంలో తిరుగుతూ ఉన్నాం అందుకే లోకమాలిన్యం మనకు అంటుతుంది. లోకమాలిన్యం అంటినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన వలలు వలలు మన హృదయం అనే వలన ఏం చేయాలంటే బాగు చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి. అట్లా శుభ్రపరచుకుంటూ ఉంటే వారు పిలుస్తాడు. దేవుడు ఏం చేశాడు, శుభ్రపరచుకుంటున్నటువంటి వారిని బాగు చేసుకుంటున్నటువంటి వారిని ఆయన పిలిచాడు. వాస్తవానికి వలలు ఎలా ఉంటాయి, వలలు చిన్న చేపలు పట్టడానికి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి, పెద్ద చేపలు పట్టేదానికి పెద్ద పెద్ద వలలే ఉంటాయి. సముద్రంలో మరి పెద్ద చేపల కొరకే వలలు వేస్తారు, చిన్న చిన్న చేపల కొరకే ఏరేము ఒకవేళ ఏదైనా వేస్తే చిన్నవి చాలా చిన్నవి వస్తాయి, ఎండబెట్టుంటారు అక్కడక్కడ. అంటే ఏ రకానికి ఆ రకం చేపలు మన కొన్ని మీ చెరువులు ఎట్లుంటాయో కానీ మా ప్రాంతంలో చెరువులో పాట పాడతారు. దగ్గర దగ్గర ఒక 2 కోట్ల 3 కోట్ల రూపాయలు పాడుకుంటారు చేపలు. అంటే పెద్ద చెరువు మా అంటే ఆసియా ఖండంలోనే రెండవది అనమాట. మన ఈ మన సోమరపాడు అంటే చెరువులు ఒక 100 చెరువులు కంటే ఎక్కువ అవసరమైతే అంత పెద్ద చెరువు. మరి అక్కడ చుట్టుపక్కల బెస్తవారు ఉంటారు చేపలు పట్టుకునేవాళ్ళు. చెరువులో పడే చేపేమో చెరువులో పుట్టి పెరిగిన చేపేమో వాళ్ళకు, వాళ్ళు పెంచుకున్న చేపేమో ఎవరికి కొన్నోళ్ళకు. చెరువుని పాట పాడుకుంటారే వాళ్ళు పెంచుకున్న చేప వాళ్ళకి. చెరువులో పుట్టి పెరిగిన చేపలు ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి కదా చేపల్లో. చెరువులో పుట్టి పెరిగే చేప మాత్రం ఆ చెరువు వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళకంటే చెరువు నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళకి ఇస్తారన్నమాట. అట్లా వారు కూడా వలలు కడుక్కుంటప్పుడు మనం చూస్తే అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి ఏమిటంటే చిన్న చిన్న చేపలు ఆ పెద్ద వలలు ఉన్నప్పుడు జారిపోతాయి. ఆ వలలు చాలా జాగ్రత్తగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆ వలలు బాగు చేసుకునేటప్పుడు చాలామంది మనం కూడా కొంతమంది వలేస్తా ఉంటే కొంతమంది పడం జారిపోతారు, చిన్నపిల్లలు జారిపోతారు. చిన్నపిల్లలు ఏమవుతారు, జారిపోతారు. పెద్ద పిల్లలు పెద్ద చేపలు ఏమవుతాయి, పడిపోతారు. అదే చిన్న మనసు ఉన్న వారు ఏమవుతారంటే జారిపోతారు, పెద్ద మనసు ఉన్న వారు ఏమవుతారంటే బాగుపడతారు. ఒక అన్న ప్రార్థన చేయకపోతే అన్నట్టున్నాడు, మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, అప్పుడు మా అమ్మ ఎంత ప్రార్థన చేసేది, మా అమ్మను దేవుడు బాగు చేయొచ్చు కదా, మా అమ్మను బాగు చేయలేదని నేను ప్రార్థనకు పోతా పోతా మా అనుకున్నాను అని చెప్తా ఉన్నా. అంటే ఆయన ఇప్పుడు ఏ మనసు, చిన్న మనసు, జారిపోయే మనసు, చిన్న మనసు అనమాట. వాళ్ళ అమ్మ అనుకోలేదు నాకు తగ్గిలేదని, దేవుని దూషించలేదు, ఆ మాత్రం ప్రభువులోనే నిద్రించింది. కష్టమైన శ్రమైన బాధైన మంచంలో నుండి సరే, ఈయన మాత్రం మా అమ్మను, మా అమ్మ ఆయన ఆరాధిస్తుంది, ఆయన మా అమ్మను బాగు చేయలేదని జారిపోయి, ఇది చిన్న. అయితే ఇక్కడ వలలు ఏ విధంగా వారు బాగు చేసుకుంటున్నారో, మనం కూడా మన హృదయమైనటువంటి వలలు లోకంలో తిరుగుతున్నటువంటి మనము ఆ లోక మాలిన్యాన్ని బాగు చేసుకోవలసిన వారమై బాగు చేసుకుంటే దేవుడు మనం చూస్తాడు. ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. అబ్రహాము చూశాడు, ఆగరు కుమారుడు ఏడుస్తుంటే ఇస్మాయిల్ చూశాడు, చెట్టు మీద జక్కయ్య చూశాడు, బావి దగ్గరికి వస్తున్నటువంటి సమరయ స్త్రీని చూశాడు, చేప నోట్లో ఉన్నటువంటి యోనాను చూశాడు, మునిగిపోతున్న పేతును చూశాడు, ఇది చాలా మందిని చూశాడు.
ఒంటరిగా ఉన్న తోమ చూశాడు. చక్కరియ ఎలిజబెత్తు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చూశాడు. చెట్టు కింద ఉన్నటువంటి నతనేని చూశాడు. అంటే అనేక మంది నేను చూస్తూ ఉన్న దేవుడు. ఈయన కళ్ళు చూచే కళ్ళు, ఈయన చూశాడంటే దాన్ని బాగు చేస్తాడు. మనం దారిన పోతుంటే ఒక ముళ్ళు కనపడితే మనం ఏం చేస్తాం? నాయన తొక్కలేదు కదా, వెనకూడదు, తొక్కిళ్ళని వదిలేస్తాం. మన రూట్లోనే వస్తూ ఉన్నాను. నేను వెళ్ళేటప్పుడు ఒక అంత రాయి ఉంది రోడ్డు మీద, బ్రాహ్మణ కరెక్ట్ దాకా వెళ్ళాను. అక్కడ మందు తీసుకున్నాను, సో ఇన్సులిన్. మళ్ళీ తిరిగి వస్తుంటే అప్పుడు వర్ష పడతా ఉన్నది. ఈ గుణదాన వ్యక్తి ఒక బ్రదర్ ఒకటి వెళ్తా వెళ్తా తాగి ఆ రాయిని తెప్పించి కింద పడిపోయాను. నేను వెంటనే వాళ్ళందరూ చాలా దూరాన్ని చూస్తూ ఉన్నాను, ఎవరు ఆయన దగ్గరికి పోయి పడిపోయి లేట్లేదు. ముందు ఎవరిపోతే ఏమన్నా మన బండ్లు కూర్చున్నారంటారేమో చెప్పి దూరం ఉండి ఆగుంటారు చాలామంది పొలం దగ్గర ఉన్నారు. నేను వెళ్ళి బండి ఆపి అతన్ని లేపి కూర్చోబెట్టాను. నేను గమనించాను, నేను వెళ్తా వెళ్తా చూసిన రాయే అతను తొక్కించాడు. నాకు అనిపించింది ఇది నా వల్లనే జరిగింది. దేనివల్ల జరిగింది? నా వల్లనే జరిగింది. నేను వెళ్ళేటప్పుడు స్లో చేసుకొని రాయి అడ్డముందే, నేను కాకపోయి ఒక రేపు తొక్కిస్తారని తీసేసింటే అతను పడేవాడా? ఇది నా తప్పే అనిపించింది. అనిపించి లేపి కూర్చోబెట్టి అక్కడ వెళ్తూ ఉంటే ఆటో ఆపి వాళ్ళు నాకు బైక్ వెనకున్న బైక్ వేసుకొని వచ్చారు. వాళ్ళు ఇచ్చి ఆటో ఇచ్చి పంపించారు. కారణం ఏంటంటే నేను తీలేదు అడ్డం. నేను తీగపోవడం వల్ల అతను ఏమైపోయాడు? పడిపోయాడు. నాకు బాధ అనిపించింది. పెద్ద ప్రమాదం జరగలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలేదు, గోగుకొని పోవడం అలా. బండికి మాత్రం చిన్న దెబ్బలు తగిలేదు. అంటే నాకు చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే అది నా వల్లనే జరిగింది. అందుకే దేవుని యొక్క విషయంలో కూడా చూస్తే ఆయన ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. సమరయ ఒక సమరయుడు, మంచి సమరయుడు కథ మనం విన్నాం కదా. ఆయన ఏం చేశాడు? ఒక దారిన పడినటువంటి వారిని చూసి వారికి గాయాలు కట్టి వాడిని తీసుకొని శుభ్రపరిచి తన గాడిద మీద ఎక్కించుకొని ఎక్కడ తీసుకొచ్చాడు? కోట కొల వారి ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఆయన చూస్తే ఎవరిని ఊరుకునేవాడు కాదు. దప్పికొంటే ఇస్మాయిలకు నీళ్లు ఇచ్చాడు. ఏ పాదం చెక్క ఆశను తీర్చాడు. నత్తానీలు రహస్యాన్ని చెప్పేశాడు. ఏదే చెప్తాడు ఆయన, ఎందుకంటే ఆయన చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాడు. కాబట్టి చూసి ఆయన వారి దగ్గరికి వెళ్ళి వారిని ఏం చేశాడు? అక్కడ వారిని పిలిచాడు. పిలిచిన వాటిని 22వ వచనంలో 22వ వచనం వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఒక రాయి పైకి ఎగిరేస్తే అది దిగి భూమి మీద పడుతుంది. ఎందుకని? భూమికి ఏముంది? గురుత్వాకర్షణ శక్తి కదా. ఇంగ్లీష్లో చెప్తున్నావు, నేను తెలుగులో చెప్తున్నా. భూమికి ఏముంది? గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి ద్వారా కింద పడిపోతుంది. అక్కడికి వెళ్ళి నాకు గాడిద పిల్ల కావాలి, నేను ఎక్కాలి, అక్కడికి వెళ్ళి తోలుకొని రమ్మన్నాను. అయ్యా యజమాని అడిగితే నాకు కావాలని చెప్పమన్నాను. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా ఆటంకం వచ్చారా? గాడిదను గాడిద పిల్లను తోలి పంపించారు. నాకు కావాలంటే ఇస్తారు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఆయన కావాలంటే ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఆ పిల్లడి నుంచి ఆయనకి ఇచ్చారు. అంటే ప్రభువు కావాల్సి వచ్చినప్పుడు అది ఆయన అంటే ఇచ్చే అప్పుడు ఆయన అడిగితే ఎవరు కాదని. అయితే ఇక్కడ వారు ధోనిలను వలలను ఇంకా దేని విడిచిపెట్టారు? ఇంకా దేని విడిచిపెట్టాకరా? ధోనుల వలలుగా ఇంకేం విడిచిపెట్టారు అమ్మా?
వచ్చిన ఉన్నది మళ్ళీ చదవండి. తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనని వెంబడించి. నేను ఇప్పుడే వచ్చాడు ఒక వ్యక్తి, ఓ ఎంతో సంవత్సరాల నుంచి కాపాడి కని పెంచి పోషించిన తండ్రిని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చాను. ఎంత ఆకర్షణ చూడు. చిన్న బాలుడు అప్పుడు యేసుప్రభువారు యెరూషలేం మందిరంలోకి పోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో మరియమ్మ యోసేపు ఆయన వస్తున్నాడు వారు వెంట అని చెప్పి తమ నెలవైన వారితో వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ప్రభు వారు అక్కడ నిలబడిపోతాడు. నిలబడిపోయి మరలా వారు తిరిగి వమ్ము యేసుప్రభు రాలేదని చెప్పి యేసు కోసం వెనక్కి వస్తాడు. ఏమయ్యా మీ తండ్రి మేము ఎంత బాధపడ్డామో నీ గురించి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండవల్లని మీకు తెలియదా. ఎంత సమర్పణ కలిగి ప్రభువారు వచ్చారో ప్రభు పిలిస్తే ఆ యొక్క శిష్యులు ఏం చేశారంటే తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. క్రీస్తు మన కొరకు ఏమి విడిచిపెట్టాడు? ఏమి విడిచిపెట్టాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 ఏముంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చదవండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై. మొదట విషయం చూడండి, ఆయన ఏ స్వరూపము? దేవుని స్వరూపము. రెండవది, దేవునితో సమానంగా ఉన్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఎంచుకొనలేదు కాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను వ్యక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తాను తగ్గించుకొనెను. చూడండి, ప్రభు మన కోసం ఏమి విడిచిపెట్టాడు? దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు. దేవుని స్వరూపం కంటే, దేవుని మహిమ కంటే, దేవునితో ఉండటం కంటే ఆయన దేని కోరుకున్నాడు? ఈ మనుషులే నాకు కావాలనుకున్నాడు. అంత త్యాగమూర్తి ఆయన. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుని సింహాసనాన్ని, దేవునితో సమానాన్ని, దేవుని స్వరూపాన్ని అన్ని వదులుకొని వచ్చి ఏం చేశాడు? సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు అంటున్నాడు. ఎంతటి విధేయత అంటే సిలువ మరణం పొందినంత విధేయత చూపినవాడుగా ఉన్నాడు. ఈ విధేయత చాలా గొప్పది. అందుకే ఆయన సింహాసనాన్ని ముచ్చిపెట్టి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆత్మ నేత్రములు తెరవబడిన వారు ఏం విడిచిపెట్టారు? ఇక్కడ తమ వలలు విడిచిపెట్టారు, తమ దోని విడిచిపెట్టారు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఎంత త్యాగం. ప్రభు కూడా మిమ్మల్ని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే అందుకే ప్రభు ఎందుకే ఏర్పాటు చేసుకున్నాడు? అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఒక మాట యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయంలో చూద్దాం ప్రియుల. ప్రభు వారిని కూడా అడిగారు, 12 మంది, మీరు కూడా
వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము ఎవరియంతకు నిన్న నా ప్రతి నోట్బుక్ లో ఈ మాట రాసుకుంటాను. నా పై నాకు నోట్స్ అయినా డైరీనే లేక డైరీలోనైనా ఆ మాటే రాసుకుంటాను. ఇందులో రాయకపోవచ్చు, ఇది నాకు సంబంధించింది కాదు మందిరానికి కాబట్టి రాయకపోవచ్చు. ప్రతి డైరీలో కానీ ప్రతి నోట్ పుస్తకం కానీ ఏం కొన్నా మొట్టమొదటి ఆ మాట రాసుకుంటాను, ప్రభువా నేను ఎవని ఎంతకు వెళ్ళను, నీవే నిత్య జీవపు మాటలు దేవుని పరిశుద్ధుడు. ఇక్కడ నీకన్నా మించిన వాళ్ళెవరు, నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడు, దేవుని పరిశుద్ధులకు నిన్ను విడిచిపెట్టి మేము ఇక్కడికి ఎక్కడికి వెళ్ళం, మేము విశ్వసించాం బ్రహ్మా, మేము విశ్వసించి నిన్నేం చేశాము ఎరిగి ఉన్నామని అంత చెప్పాను. నేను మిమ్మల్ని విశ్వసించి ఎరిగి ఉన్నాను అని చెప్తే అప్పుడు ఈశ్వరవారి విషయంలో పేరు అంత ఘాటుగా ఇచ్చాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, దేవుని పరిశుద్ధుడు. ఇంకేమని ఎందుకు వెళ్ళాలి, నీకంటే మాకు మంచివారు ఎవరున్నారు, మమ్మల్ని నడిపించిన నాయకులు ఎవరున్నారు కాబట్టి మేము ఎవరి వద్దకు వెళ్ళము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అక్కడ మనం తెలియపరచబడతా ఉంది. అయితే ఈ యొక్క శిష్యులు తమ వలలను తమ యొక్క దోనెలను తమ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళారు. అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం చేసింది చేశాడు, అబ్రహాం దేవుడు పిలిచాడు, పిలిస్తే ఏం చేశాడు, తమ వారిని అందరిని విడిచిపెట్టి తమ తండ్రిని తీసుకొని వచ్చాడు, వారంలో నిలిచాడు అక్కడ తమ తండ్రి అందరిని వదిలిపెట్టి వచ్చేసాడు అబ్రహాం. దేవుడు పిలిస్తే అలా రావాలి, దేవుని యొక్క పిలుపు. అబ్రహాంకి ఏమో తక్కువైందా, సమస్త జనముల కంటే ఆయన ఏం చేశాడు, హెచ్చించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన సంతానం ఇసుక రేణువుల వలె ఆకాశపు నక్షత్రం వలె విస్తరించబడింది. నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ ఆయన మాటకు లోబడితే మనకు ఆశీర్వాదమే వస్తుంది కానీ నష్టమేమీ జరగదు. కానీ ఆయన మాటని వింటూ ఆయన ఆజ్ఞలను కైకొంటూ ఆయన ఆజ్ఞల్ని ఎరిగి ఆయనకు మనం ఏం చేస్తున్నామంటే ఆయన బాధ పెట్టేవారిగా ఉంటా ఉన్నాము. అయితే దేవుడు ఈ బైబుల్ స్టడీ ద్వారా మనకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటంటే ఆయన పిలిచిన వెంటనే లోబడితే మన జీవితాల్లో దేవుడు అద్భుతము చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన అక్కడేమంటున్నాడు చూడండి, అక్కడ 19 చూడండి, అదే అధ్యాయం 19 నమ్మండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేతులని వారితో చెప్పి. సీమోను పేతురు తన సహోదరుని ఆంద్రే వాళ్ళిద్దరు ఏం చేసేవారు, చేపలు పట్టేవారు. ప్రభువుని పిలిచాడు, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం పడుతున్నారు, మనుషులను పట్టే జాలరులుగా చేస్తారు, మనుషులను పట్టే జాలరులుగా చేస్తారు. ఈ మనుషులను పట్టే జాలరుగా చేయడానికి వారిని పిలిచి అయితే వారు వారు తమ దోనులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి అని రాయబడి విడిచిపెట్టేటువంటి అనుభవం. ఈ అనుభవం మనకు చాలా గొప్ప, విడిచిపెట్టే అనుభవం. మనకు కొన్ని విషయాలు తెలుసు, యోసేపు ఏం విడిచిపెట్టాడు, తమ పై వస్త్రమును విడిచిపెట్టాడు. సమరయ స్త్రీ ఏం విడిచిపెట్టింది, ఆమె కొండను విడిచిపెట్టాడు. ఎలీషా ఏం వదిలిపెట్టాడు, ఎద్దులను నాగటి గొర్రెలను విడిచిపెట్టేసి. అంటే ప్రభు కోసము మనం ఒకటి విడిచిపెట్టేదిగా ఉండాలి, ఏదైతే మనం ఆధారం చేసుకొని దేన్ని విగ్రహంగా చేసుకొని దేన్నైతే ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నామో అది ప్రభువుకు అవసరమైనప్పుడు మనము వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చేవారంగా. కాబట్టి ప్రభు యొక్క అవసరతము అది మన ద్వారానే దేవుడు తీర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏ వ్యక్తిని ఒకవేళ నీ మీద ఒక ఆలోచన అనుకో దేవునికి, నువ్వు రాను అంటే ఒప్పుకోడు. ఏమైనా మీద దేవునికి ఆలోచన ఉంది, ఏమైనా పే చెప్పాలి నేను పట్టణానికి వెళ్ళి సువార్త, నేను రాను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తానంటే తర్శీసుకెళ్తాను. సరే వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. తర్శీసుకెళ్ళాడా, నేనేమికి వచ్చాడా, నేనేమికే వచ్చాడు, తీసుకొస్తాడు ఆయన.
అపొస్తలుడు పౌలు అంటాడు అక్కడ దమస్కులో నేను పత్రికలు తీసుకొని నేను దమస్కు వెళ్ళి క్రైస్తవుని హింసిస్తానని ఏం చేశాడు క్రైస్తవులందరిని సమూల నాశనం చేస్తానన్నాడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడని నన్ను తన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వానికి ఇచ్చినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను నేను ఎలాంటి వాడిని తెలుసా పూర్వము దూషకుణ్ణి హింసకుణ్ణి హానికరుడిని పౌలు కన్నా చండాలమైన బ్రతుకులు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ పౌలు అంటాడు పాపం లేక నేను ప్రధాన పాపి అంతకన్నా గొప్పగా చెప్పుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నామా పాపం లేక ప్రధాన ఆ పాపి ఏమంటున్నాడంటే పూర్వం ఎలాంటి వాడినంట దూషకుడను హింసకుడను హానికరుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అక్కడ 15వ వచనంలో ఒక మాట ఉండొచ్చు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచుకున్న తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నాడు పౌలు అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడు ఆయన దమస్కులో ఉన్న క్రైస్తవులందరి సమూల నాశనము చేస్తానని వచ్చాడు 9వ అధ్యాయం జరిగిపోయాడు అపొస్తలుల కార్యములో 2వ వచనం అక్కడ ఉంటుంది సౌలా సౌలా అని ఎందుకు హింసిస్తున్నావు నీ ఎవడవు ప్రభు నీవు హింసిస్తున్నా ఎప్పుడు తెలుసుకున్నాడు నీవెవరు ప్రభు అని నేనేం చేయాలి కింద పడ్డప్పుడు కింద పడదా తెలుసుకోవాలి అంటే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు పౌలును తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకుంటే కింద పడేదాకా అర్థం కాలే కింద పడ్డప్పుడు ఎక్కడికి పంపాడు గుడ్డోడైన తర్వాత దమస్కులు ఎవరున్నారు అననీయ ఉన్నాడు అక్కడికి వెళ్ళమన్నాడు ఎవరిని చంపాలని బయలుదేరాడు దమస్కులో ఉన్న వారినే చంపాలని బయలుదేరాడు అంటే ఎక్కడైతే హాని చేయాలని బయలుదేరాడు అక్కడికి ఏం చేశాడు ప్రవక్తగా పంపించాడా లేదా అక్కడికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర బాగుపడ్డాడా లేదా వారి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నా నేనేం చేయాలి దేవుడితో 3 సంవత్సరాలు ప్రార్థనలు కట్టి మోసైగుప్తులో నుంచి బయటకు వచ్చాడు అక్కడ హత్య చేశాడు నేను ఎలాంటి ప్రభా నేను మెత్తని ప్రభా మోసే చెప్పే సాకులని దేనికోసము నేను అక్కడ హత్య చేశాను నేను అక్కడ దొంగతనం చేశాను నేను అక్కడ విచారణ చేశాను నేను అక్కడ పాపం చేశాను నేను ఎల్లనీయగలను మా అన్నున్నాడు చూడు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు నన్ను నమ్మరు నిన్ను ఎవరు పంపించారంటారు నీ పేరేమంటారు ఎన్ని సాకులు చెప్పాడు మోసి ఈ కారణం సాకులు అన్ని కారణం ఏంటి అక్కడ నేను హత్య చేసి వచ్చాడు ఏం చేసి వచ్చాడు పాపం చేసి వచ్చాడు అక్కడ నేను అక్కడికి పోతే వాళ్ళు ఎవరు నన్ను వ్యాపారం ఎట్టి పరిస్థితుల్లో నువ్వే వెళ్ళాలి నువ్వే చెప్పాలి ఏం చెప్పాలా మా అన్నడు నాకు సరిగ్గా నచ్చుకోవాలి అంటే లేదు లేదు నువ్వు వెళ్ళు మీ అన్ననుకుంటే నేను వాడు నీతోనే నాకు పని మోసేపు ఫోన్ అంటే పంపించు దేవుని యొక్క ఆలోచన ఆయన పిలిస్తే పోవాల్సింది పోకుంటే ఏం చేస్తాడు కక్ష చేతనం విషచేతనం బాగుంది కత్తి ఉంది మీరు అది బాగా కాలు పెట్టి కొడతారు సమ్మెడతో కత్తి పదును వచ్చేదాకా చూసారా కంసలిని కంసలి వాళ్ళు ఆ కత్తి పదును వచ్చేదాకా ఆ కత్తి ఒక్కోసారి ఎగిరిగిరి పడుతుంది హే నన్ను కొడతావా నేను పదును రానంటుంది రానంటే ఏం చేస్తాను వదిలిపెడతానే
ఇంకొంచెం గాలి పెట్టి ఇంకొంచెం పొయ్యిలో పెట్టి ఇంకా బాగా రై చేసి ఇంకొంచెం కాల్చి పదును వచ్చేదాకా కొడతనే ఉంటాడు. త్వరగా లోపడితే ఒకసారే కాదు, నువ్వు ఎక్కువ ఆలస్యం చేస్తే నీకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. దెబ్బలు పడి 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 చివరికి తన ఆలస్యం చేసిన పదును వస్తేనే ఆ కత్తిని కొంటారు, లేదు కొంటారా? నేను కూడా కత్తిపీట కొన్నాను రోజు స్వాదని. ఆ కత్తిపీటని నేను సత్యనపల్లి తీసుకుపోయాను మొన్న, ఆడ భార్య వచ్చిన సరే బండ్లు పెట్టుకొని సేవలు వెళ్ళాను. బాగా వెళ్తాయి వెళ్ళాను, అక్కడ ఎవరు కనపడలేదు, మర్చిపోయి సత్యనపల్లి వెళ్ళాను. సత్యనపల్లి వెళ్తే అక్కడ కూడా భార్య చేసే వాళ్ళు లేరు. ఆ మధ్యలో ఏమన్నా భార్య వచ్చినా బాగుంది, ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడల్లా స్వాదం. దగ్గర కత్తిపీట ముద్దించో కత్తిపీట ముద్దించు, స్నానం పెట్టేవాళ్ళు లేరు లాక్డౌన్. ఏం చేయాలి? స్నానం మెత్తన పడేంత వరకు మనల్ని పడతాడు, కొట్టి వచ్చేస్తాడు. నన్ను కూడా వచ్చాడు, నేను కూడా రానన్నా, నేను పోనన్నా, నాకు ఆయన ఏం దేవుడు, మా దేవుడు లేరా అన్నా. ఒప్పుకోలేదు, సున్నా తీసుకు, సున్నా సున్నా చేశాడు, సున్నా చేసి ఇంకా రా అన్నా. దేవుడు పిలిచేసరికి దేవుని వైపు చూస్తే సహకరించేవారు లేరు, పిలిచేవారు లేరు, మంచి నీళ్ళు ఇచ్చేవారు లేరు, నానేవారు లేరు, చేతిలో రూపాయి లేరు. దేవుడు నన్ను షాపు పిలిచేసరికి నానేవారు నన్ను ఆదుకుంటట్లేరు, స్నేహితులు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు, బంధువులు అస్సలు పట్టించుకోవట్లేదు. నేను నా భార్య నా పిల్లలు ఒంటరి పక్షులు. అప్పటికి నా గర్వం అణిగింది. ఇట్లా దేవుని వైపు చూద్దామంటే ఇంకొక 10 రూపాయలు కూడా చూపి లేకుండా చేశాడు. 10 రూపాయలు కూడా షావుకు పోయేసరికి, దేవుని షావుల మందిరానికి పోయేసరికి, ఆ మందిరం బాడికి ఇచ్చే ఆటో బాడికి ఆ సామాన్ ఇచ్చి ఆటో బాడికి ఇచ్చేసరికి నా దగ్గర ఇంకేమీ, వాళ్ళు బాడికి ఇస్తారనుకుంటే ఇవ్వలేదు, తీసుకుపోయినా. పరిస్థితి ఎట్లా వచ్చి అంటే అప్పుడు నన్ను నాకు గుర్తు చేశాడు, అరే నీ దగ్గర ఇంకేమీ లేదు, నిన్ను నడిపించేవాడిని ఇంకా ఏమీ తక్కువ చేయలేదు. నన్ను చూసి ఈర్ష్యపడేటువంటి వారు ఉన్నారు, అరే సావులో ఎందుకు వచ్చాడు మాకన్నా, అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడని ఈర్ష్యపడేవారు ఉన్నారు. అందుకే ఇక్కడ దాకా నెట్టేశాను. ఆ ఈర్ష్య మానవులు ఈర్ష్య వల్ల సమర్పడచ్చు, కానీ ఎక్కడో ఉండాల్సిన. కాబట్టి పిల్లగా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మన మీద ప్రణాళిక ఉంటే కక్ష చేతను మిస్ చేతను మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పిలిస్తే మనం ఆకర్షించబడి పోవడమే మేలు, ఆగితే మాత్రము కష్టము నష్టము ఎన్నో బాధలు ఇబ్బందులు సమస్యలు పరిస్థితులు వస్తాయి. కనుక దేవునికి లోపడండి. దేవుని పిలుపు పేతురు ఆంద్రేయ జబదయ్య కుమారులు ఏ విధంగా లోబడి దేవుని పరిచర్యకు సమర్పించుకున్నారో మన జీవితాలు కూడా మనం ప్రభువు సమర్పించుకోవాలి. వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రభు మనం పరీక్షించినప్పుడు ప్రతి లోపాన్ని సరిదిద్దుకోవాలి. ప్రభు నేను నీ కొరకు వాడబడే పనిముట్టుగా ఉండటానికి నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయమని, అప్పుడు ప్రభు నామానికి మహిమ వస్తుంది, అప్పుడు ప్రభు మనల్ని అనేక విధాలుగా కొద్ది దెబ్బలు భరించలేము. ఎందుకంటే మనం చాలా బలహీన, అంత త్వరగా ప్రభుత్వం లోబడితే అంతగా మనల్ని దేవుడు ఆ విధంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. ప్రార్థన చేస్తాం.